హాయ్ అమ్మా, చెప్పు. హాయ్ నాన్న, బిజీగా ఉన్నావా? నాట్ ఫర్యూ అమ్మా. ఏం లేదురా, నీకు ఒక పెళ్లి సంబంధం చూశాను, డెఫినెట్గా నచ్చుతుంది, ఒకసారి వెళ్ళి చూడు. వాట్? ఎన్నిసార్లు చెప్పాలమ్మా నాకు ఈ పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదని? ఎంత 2050 అయినాను ఒక అబ్బాయి అబ్బాయి పెళ్ళి ఏంటి? అది ఇష్టం లేకే కదా ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ చేశాను. అది కాదు కార్తీక్, ఇప్పటికే నీ పెళ్లి వయసు దాటిపోతుంది, దానికి తోడు లాస్ట్ 50 ఇయర్స్ నుంచి అమ్మాయిలను చంపుకుంటూ వచ్చారు, దాంతో నీకు ఫిమేల్ స్కెర్సిటీలో అమ్మాయిల్ని చూడడం నా వల్ల కాదు. జీవితానికి ఒక తోడు అవసరం, దానికి ఎవరైతే ఏంటి? రేపు వెళ్ళి ఒకసారి అబ్బాయిని చూసిరా. సరే అమ్మా, నీకోసం వెళ్తాను. ఓకే, విల్ బి వెయిటింగ్. హాయ్, హలో. ప్రాఫిట్ చాలా ఎక్కువ ఉంది కదా, సో మీ పేరు? కార్తీక్. సో కార్తీక్, పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? ఇంకా డేట్స్, ఇంకా షాపింగ్, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి కదా. బాస్, నాకు ఈ మ్యారేజ్ ఇష్టం లేదని చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను, నాట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వియర్డ్ మ్యారేజెస్. ఎందుకలా, ఎనీ ప్రాబ్లం? చూడు బాస్, నేను చాలా పాతకాలపు మనిషిని. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను తప్పించి విక్రమ్ విక్రమ్ ఒక అబ్బాయిని కాదు. ఇంకెక్కడ ఉన్నారు బాస్ అమ్మాయిలు? చంపేసుకున్నాం అందరిని. ఎవడు పడితేడు అమ్మాయిలు వద్దు వద్దు అని ఆఖరికి స్టేజ్ తెచ్చారు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే విక్రమ్, బట్ ఎందుకో నా మనసు ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. అయినా అబ్బాయి అబ్బాయి పెళ్ళండి జాస్యంగా. కార్తీక్, నీకు మ్యాటర్ అర్థం కావట్లే. 2020లో సెక్స్ రేషియో 1000:920, అంటే 1000 మంది అబ్బాయిలకు 920 మంది అమ్మాయిలు ఉండేవారు. ఇప్పుడు అంటే 2050లో 1000 మంది అబ్బాయిలకు 13 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. పర్వాలేదు, 13 మంది ఉన్నారు కదా, అందులో మా అమ్మ ఒకళ్ళని చూసి పెట్టదా? హో, మీ మామ చూస్తారా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత డబ్బు నీ దగ్గర ఉందా? ఇప్పుడున్న డిమాండ్ బట్టి ఒక్క అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మ్యాక్సిమం నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది 100 crores. అవునా, నేను ఎక్కడ వినలేదే, ఇస్ ఇట్ ట్రూ? యా, యునో కొన్ని కొన్ని ప్లేసెస్ లో దే యూస్ టు ఇంపోర్ట్ ద గర్ల్స్ టు మ్యారీ. బట్ అబ్బాయి అబ్బాయి పిల్లంటే ఏం చేస్తాం బాస్? సిచ్యువేషన్స్ మన చేతిలో లేకపోతే సిచ్యువేషన్ కాళ్ళ దగ్గరకు మనం వెళ్ళాల్సి ఉంటుంది. అయినా నేనే సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసుకొచ్చాను, నీవే మోస్తోని నొప్పించడానికి అయితే కాదు, ఇష్టమైతే కాల్ చేయి. బాస్ బాస్ నాకు ఓకే. సరే కార్తిక్, మరి మన ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేసుకోనా? విక్రమ్, మనం ఈ సిచ్యువేషన్ని మార్చలేమా? ఏమండి ఏమండి, మీకు ఒకటి తెలుసా, ఇవాళ నేను డైరీలో అబ్బాయిల పేరు రాసుకోకర్లేదు. స్కానింగ్లో ఆడపిల్లని తెలిసింది. కట్నం నువ్వు ఇచ్చినా సరే నేను చెప్పింది వినాలి, తీన్ చేసుకో.
ఏమండి చెప్పు. అపాయింట్మెంట్కి టైం అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. అవసరం లేదు, ఆడపిల్ల అయినా పర్లేదు, నువ్వు లోపలికి డ్రెస్ తీసుకో.